నాందేడ్ విశాఖ ఎక్స్ప్రెస్ కు సంబంధించి బ్రేకింగ్ పాయింట్ చూస్తున్నాం. ప్రయాణికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓటేసేందుకు విశాఖ వెళుతున్నటువంటి ప్రయాణికులు మధ్యాహ్నం 1:30 విశాఖ చేరుకోవాల్సి ఉంది. అయినప్పటికీ కూడా చాలా ఆలస్యంగా వెళుతున్నందుకు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ట్రైన్లో 1000 మందికి పైగా ఓటర్లు ఉన్నట్టుగా తెలుస్తుంది. సాయంత్రం 6:30 తర్వాతే విశాఖ చేరుకునే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. దీంతో వీళ్ళందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాందేడ్ నుంచి సూపర్ ఫాస్ట్ బుక్ చేసుకోవడం కారణం ఏంటంటే, ఇన్ టైంలో బిఫోర్ 6:00 కల్లా రీచ్ అయిపోతాం వైజాగ్ అని దృష్టితో మేము టికెట్ బుక్ చేసామండి. ఇది వచ్చి సికింద్రాబాద్ వచ్చేసరికి మార్నింగ్ 5:30 వచ్చింది అండి. అక్కడ నుంచి ప్రతి స్టేషన్ లో ఎందుకు ఆగుతుంది, టెక్నికల్ ప్రాబ్లమా ఏం ప్రాబ్లమ్ అని తెలియదు. టెక్నికల్ ప్రాబ్లం ఉన్నప్పుడు మొట్టమొదటి ట్రైన్ అయినా క్యాన్సిల్ చేసి ఉండాలి, ఆల్టర్నేటివ్ చూసేవారు. దీన్ని బట్టి వచ్చే ఎప్పటికి కూడా ఏలూరు కూడా మేము దాటలేదు. అంటే ఇది వైజాగ్ వెళ్లేసరికి 5 గంటలు క్లోజ్, ఎలక్షన్ క్లోజ్ అయిపోతుంది. అయిపోయినట్టు మేము వేసి ఎంత క్యూరియాసిటీ వచ్చిన దానికంటే మేము ఏం చేయగలం, ఓటు వాల్యూ లేకుండా పోయింది. దీనికి ట్రైన్ అయినా స్పీడ్కి వెళ్ళాలి, దానికి రిలేటెడ్ ఆఫీసర్స్ కన్నా ఇన్ఫర్మేషన్ చేసి బిఫోర్ గా అంటే ఎలక్షన్ మేము ఓటు వేయగల సత్తా ఉంటే మమ్మల్ని అక్కడ చేర్చాలి. ఇప్పుడు నాందేడ్ నుంచి సూపర్ ఫాస్ట్ బుక్ చే